చిత్తూరు జిల్లా కుప్పం పట్టణంలో అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు 68వ వర్ధంతి సందర్భంగా అఖిలపక్ష నాయకులు మరియు కుప్పం ప్రజావేదిక సభ్యులు పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో టౌన్ బ్యాంక్ చైర్మన్ ఉపేంద్ర మాట్లాడుతూ, ఆంధ్ర రాష్ట్ర సాధన కొరకు ప్రాణత్యాగం చేసిన అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతి సందర్భంగా ఆయన ఆంధ్ర రాష్ట్రానికి చేసిన సేవలను స్మరించుకుని ప్రతి సంవత్సరం ఆయనకు ఘనంగా నివాళులు అర్పించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో టౌన్ బ్యాంక్ చైర్మన్ ఉపేంద్ర, సుమలత, ఆర్వీఎం రాజా, మునుస్వామి, నరేష్, బాలాజీ, చంద్రబాబు నాయక్ తదితరులు పాల్గొన్నారు. ఆయన విగ్రహానికి పూలమాల వేసి మా నివాళులు అర్పించడం జరిగింది. ప్రజల కోసం ప్రాణాలు అర్పించిన అమరజీవి పొట్టి శ్రీరాములు ఆయన పుట్టినరోజు వర్ధంతి రోజు కలుసుకోవడం మా కనీస ధర్మము. ఆలోనే ఆయన జీవితం నుంచి స్ఫూర్తి పొందడానికి ఈ తరం ప్రజలందరికీ కూడా ఆయన యొక్క త్యాగ ఫలాలను అందించే క్రమంలో వారిని గుర్తు చేసుకునే ఆవశ్యకతను తెలియజేయడాని కోసమే ఈ చిన్న కార్యక్రమము ప్రతి సంవత్సరం కూడా తప్పకుండా నిర్వహిస్తున్నాము. నిరాహార దీక్ష చేసి మరి మన రాష్ట్రాన్ని మన ప్రత్యేకతగా మన రాష్ట్ర ప్రజలను కాపాడుకునే విధంగా ఎంతో కృషి ఎంతో త్యాగాలు చేశారు. ఈయన వర్ధంతి కానీ జయంతి కానీ మనము ప్రజలందరూ కూడా స్మరించుకోవాల్సిన ఆవశ్యకత ఎంతో ఉంది. జై హింద్.